చావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము ఆత్మఫలముతో అభిషేకించుము అనుదినము కృపలతో ఆశీర్వదించుము చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా మేమేమి చేసినా నీ దయవలనయ్యా మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా ఐజయా చాప్టర్ 40 మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోష రుణము తీర్చబడెను యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించడు. ఐజయా చాప్టర్ 40 అద్భుతమైన విషయాలు ఉన్నటువంటి అధ్యాయం. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి. ప్రభువు మాట్లాడుతున్నాడంట. ఇజ్రాయేలీలను గాయపడి ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుని మాట విననందుచేత దేవునిచే కొట్టబడి ఏడుస్తున్నారు. వారిని ఏం చేయాలంట, అమ్మా ఓదార్చేది ఒక పరిచర్య చెప్పండి, ఏం చేయాలి? కొంతమంది ఓదార్చరు దేనికి, ఇబ్బంది పడేవారిని ఏం చేసావో సరి చేసుకో. అదే వీళ్ళకి వచ్చిందనుకో, శోధన వచ్చిందమ్మా, ప్రభువు శోధిస్తున్నాడంటే. ఇతరులకు వస్తే ఏం పాపం చేసావో, అఫ్కోర్స్ పాప రుణమును ప్రభువు చెల్లించాడు. కొన్నిసార్లు మనం దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు ఒక దెబ్బేసి వెనక తిప్పుతాడు వాస్తవం. కానీ మన పని ఏంటి, ఓదార్చడం. ఓదార్చే మనసుందా? ప్రభువు మాట్లాడుతున్నాడు, నా ప్రజలను నా జనులను ఓదార్చుడి
ఒకటికి రెండు సార్లు చెప్పాడంటే దాని అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ఓదార్చాలి. ప్రభు చూసి మనం నేర్చుకోవాలి. అమ్మా అని పిలిచా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహానును పిలిచి, ఇదిగో మీ తల్లి, ఆమెను ఆదరించమని, ఓదార్చమని చెప్పాడు. సిలువలో ఉండి ప్రభు వ్రేలాడుతూ కూడా మనకు మన అవసరతలు తీర్చి ఓదార్చే గొప్ప ధన్యతను బోధించాడు. ఓదార్చుతారా? ఓదార్చాలంటే ఎవరిని ఓదార్చాలి? ఇబ్బందుల్లో ఉన్నవారిని ఓదార్చాలి. ప్రపంచంలో ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉన్నవారిని కోరుకోరు. అసలు మనం పెళ్లి చూపులకు వెళ్ళేదే ఎందుకు చెప్పండి? అన్నీ బాగుంటే చేసుకుందామని. అసలు వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారని చేసుకుంటారా చెప్పండి? వద్దులేమ్మా, వాళ్ళ పరిస్థితి బాగలేదు, ఇంకా నిన్నెక్కడ చూస్తారే అంట. ఎలా ఓదార్చగలవు? హౌ కెన్ యూ కంఫర్ట్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కుంటివారు, వృడ్డివారు, కాలు చేతులు గల్లవారు, గుంపులు గుంపులుగా పడి ఉండి రచ్చట. ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? అన్నీ బాగున్న వాళ్ళారా రండి అన్నాడా? మనమైతే ఎవరిని చూస్తాం? అందరూ అమెరికా పోయేది ఎందుకు పొలోమని. పాస్టర్ గారు వందనాలండి, నేను ఆఫ్రికా వెళ్తాను, కొంచెం నన్ను పంపిస్తారా? అక్కడ జనానికి భోజనం లేదంటగా, డొక్కల కరువు అంటగా అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత చెప్పండి, కెన్ ఎనీ వన్ గో టు ఆఫ్రికా? ఎవ్రీబడి వాంట్స్ టు గో టు అమెరికా. వై? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ దేర్. హూమ్ వీ కెన్ కంఫర్ట్? ద పీపుల్ హూ ఆర్ ఇన్ ట్రబుల్. ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఇరుకులో ఉన్నారో, ఎవరిని ఇబ్బందుల్లో ఉన్నారో, వారిని చూచే నేత్రం యేసయ్య నేత్రం. దాట్ ఈజ్ అ బిలీవర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు పక్షంగా ఉన్న నీవు, హౌ డూ యూ యాక్ట్? అవసరతలో ఉన్న వారి కొరకు చేతులు చాపుతావా? ఆదరించే పరిచర్య అసలు నీ జీవితంలో ఉందా? కొంతమంది అంటారు ఆదరించాలని ఉందాయి గారు, కానీ డబ్బులు లేవు. ఆదరించడానికి డబ్బుతో పని లేదు. మదర్ థెరిసా ఈజ్ నాట్ ఎ రిచ్ లేడీ. మదర్ థెరిసా గారేమి ధనవంతురాలు కాదు, బీదరాలే. కానీ ఆమెకు ప్రభు కృపను ఇచ్చాడు, ప్రతి అవసరత తీరుస్తూ వచ్చాడు, గొప్ప పనిని చేశాడు. వాడబడిన దైవజనులందరినీ కూడా దేవుడు బీదరికంలో నుండి తెచ్చాడు. చాలా బీద తల్లికి పుట్టారంట కేపి యోహానన్ గారు. ఎంత పరిచర్య చేశారు. ప్రభువు నిన్ను కూడా వాడుకుంటారు, కానీ నీలో ఏ మనసు ఉండాలి? ఓదార్చే మనసు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏసే జవాబు పరిచర్యలో ఇక్కడ నేర్చుకోవలసిన వాటిలో ఏదైనా ప్రాథమికంగా ఉన్నాయంటే, రోడ్డు మీద ఏదైనా మీకు కనబడితే, ముళ్ళమండ, పెద్ద మట్టిగడ్డ, రాయి పడిపోయి ఉంటే మీరు ఆగి తీసి వెళ్ళండి. అది ఏసే జవాబు పరిచర్యలో నీ ఉన్నందుకు ఒక గుర్తు. హల్లెలూయా. నేను చెప్పనా క్రైస్తవ సమాజం ఏం చేస్తుందో? ఇదేనా, ఇటు చూస్తే చెప్తా మీరు. డూ యూ నో వాట్ వీ క్రిస్టియన్స్ డూ? ఏం చేస్తాం తెలుసా? మట్టిగడ్డ పడిపోయింది, ఎంతలావు మట్టిగడ్డ తీయం, తీయం, వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. ఈలోపు ఎవరో భార్య భర్తలు వస్తారు, పడిపోతారు, బుర్రజి తీగిపోద్ది, హాస్పిటల్లో ఉంటాం, అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం.
ఇక్కడికి వచ్చి సాక్ష్యం వల్ల పలానా బిడ్డలు పడిపోయారయ్యా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, మీరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. దానికేం ఉపవాసం ఉండి వీళ్ళందరికీ నువ్వు కడుపులో నొప్పి దేవక్కర్లా. దానికి చిన్న కృప ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానం ఉపయోగించి కొంచెం బండి దిగి చెప్పండి, కొంచెం చేతికి మట్టి అయినా తీసి ఓ ప్రక్కన పడేసి చేతులు కడుక్కుంటే 10 మంది పడిపోకుండా ఉంటారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చిన్న చిన్న పనులు, గాయపడిన వారిని మనం ఓదార్చడం, ఇరుకులో ఉన్నవారిని ఓదార్చడం, ప్రమాదాన్ని గుర్తించి వారికి సహాయం చేయడం, దేవునికి స్తోత్రం. ఆమేన్. చేస్తారా? చేస్తే మంచిది. ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఎలా మాట్లాడాలంట? అసలే గాయపడి ఉన్నది యెరూషలేము. మాట్లాడు ఎట్లా మాట్లాడాలి? ఎట్లా మాట్లాడతారు? మంచిదా? ఏమి తీరది? మార్చుకుని తీరాలా తీరు. ప్రభునందు ప్రియులారా, వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమగా మాట్లాడడం మనం నేర్చుకోవాలంట. క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం యేసయ్య లక్షణం. యేసయ్యే ఆయన రూపమే చెప్పండి. దేవుడు ప్రేమాస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని రాశాడు ఇంగ్లీష్లో. దాని తెలుగు తర్జుమా వాళ్ళు ఏమి చేయాలో తెలియకేమో స్వరూపం అని రాశారు. అసలు దేవుడు అంటేనే ప్రేమ అంటాడు. మనోళ్ళు సైతాన్ గాడు వాళ్ళు ఊరకనే బోల్తా కొట్టిస్తున్నాడు. బోల్తా కొట్టడం అంటే తెలుసుగా, దీన్ని ఎట తిప్పితే బోల్తా అంటారు. ఇట్లా తిప్పితే ఉన్నాయి నీళ్ళు, దీన్ని ఎండ తిప్పితే ఏమవుద్ది? మొత్తం కింద పడుతుంది. సైతానుడు వాళ్ళని ఎట్లా బోల్తా కొట్టిస్తున్నాడంటే వాళ్ళు ఏమి రాస్తున్నారు? ప్రేమే దేవుడు అంటున్నారు. అయిపోయింది నీ పని. ప్రేమ దేవుడు కాదు, దేవుడు ప్రేమయి ఉన్నాడు. రెండిటికి మధ్య తేడా లేదా? ఉందా లేదా? చెప్పట్లేదు మీరు. ఉంది 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 ఉంది. దేవుడు ప్రేమాస్వరూపి తిరగేసి రాశాడు. సో వీ షుడ్ లవ్. మిమ్మల్ని చూస్తే ప్రేమ గుర్తుకు రావాలి. అక్క ప్రేమించే వ్యక్తి, నానమ్మ ప్రేమించే వ్యక్తి. సీరియస్గా ఉండండి, ఉండొద్దని చెప్పట్లా, ఉండాల్సినప్పుడు ఉండండి. మిగిలిన టైంలో మనసు నిండా మనకేముండాలి చెప్పండి? ప్రేమ. లోకానికి ఎక్కడుందో ప్రేమ అంటున్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. అద్భుతమైన సంగతి. ఆమె యుద్ధకాలము ద యెరూషలేం, జెరూసలేం ఈజ్ నోటెడ్ ఆర్ కాల్డ్ ఆర్ స్పాటెడ్ యాజ్ షీ. ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశాన్ని ఆమె అని పోలుస్తారు. వింటున్నారా? అమెరికాను కూడా షీ అంటారు. ఎందుకో మరి, అది అట్లా ల్యాండ్ కదా, దేవుని యొక్క బిడ్డ. అక్కడ యెరూషలేమును కూడా ఏమని పిలిచారు? ఆమె అని పిలిచారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఆమె ఇక్కడ నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడాడు. యెరూషలేము అన్నాడు ముందు, తర్వాత ఆమె సర్వనామంగా. ఆమె యుద్ధకాలము ప్రతిరోజు సమస్య ఉండదు, గుర్తుంచుకో. లోతులు ఎత్తులు ఉంటాయి, ఎత్తులు పల్లాలు ఉంటాయి. జీవితమంతా శ్రమకాలమే ఉండదు. ఈరోజు శ్రమలో ఉన్నావా? ఆ శ్రమను దేవుడు ముగించే రోజున ఒక దానిని తెస్తాడు. యుద్ధం చేస్తున్నావా? జీవితంలో పోరాటం అయ్యా, పోరాటం అండి, పోరాడుతున్నాను అంటున్నాడు. ఈ రోజు వచ్చే రోజు నీకు కూడా ఒక రోజు ఉంది. ఏ రోజు? యుద్ధకాలము సమాప్తమయ్యే రోజు, సమాధానము పరడవిల్లే రోజు, శాంతి ఏలే దినం ఒకటి రాబోతుంది జీవితంలో. స్తోత్రం, హల్లెలూయా. జీవితాంతము పోరాటమే ఉండదు. మంచి రోజులు కూడా నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఇల్లు లేని రోజు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దినాన దేవుడు నీకు ఇంటిని ఇస్తాడు. హల్లెలూయా. బిడ్డలు లేని రోజు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దినాన దేవుడు బిడ్డల బిడ్డలను చూచే కృపనిస్తాడు. హల్లెలూయా.
ఏ విషయంలో నీవు సమస్యలోనున్నావో ఆ సమస్యలో ప్రభువు నీకు జయం అనుగ్రహిస్తాడు. మన దేవుడు జయం అనుగ్రహించే దేవుడు. సమస్య లేకపోతే నీకు విలువ తెలీదు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, అసలు కోరికే ఉండకూడదని. కొంతైనా కోయంగను కోరిక కలిగుండవా, ఇది నీ సాక్ష్యమో, ఇది నీ త్యాగమో, యేసు వార్తను చాటింపనో. కొంతైనా, 8వ తరగతిలో మాకు నేర్పారు అసలు కోరికే ఉండకూడదు. ఇంత పెద్ద వ్యవస్థ, భూమి అంతటిని, ప్రపంచం అంతటిని ప్రభువు నడిపిస్తున్నాడంటే తెల్లారగట్ట పరిగెత్తేవాడు తెల్లారగట్ట పరిగెత్తున్నాడు, తెల్లారినాక పరిగెత్తేవాడు తెల్లారినాక పరిగెత్తున్నాడు, 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాల్సినాడు 9 గంటలకు డ్యూటీకి వెళ్తున్నాడు. ఎందుకు? ఏదో ఒక పని చెయ్యాలి, చేసుకోవాలి, లేకపోతే ఏముండదు, ముద్దు ఉండదని. ముద్దున్నా కానీ ఇంకా సంపాదించాలనేవాడు వాడు పరిగెత్తున్నాడు. వాడు పరిగెత్తకపోతే కంపెనీ ఉండదు, కంపెనీ లేకపోతే వీడికి వర్క్ ఉండదు. కోరిక ఉండాలా ఉండొద్దా? కోరిక లేకపోతే ప్రపంచం ఏం చేయలేదు, పని చేయలేదు, రన్ అవ్వదు. ఎంత పెద్దోడికైనా దేవుడు ఏం పెట్టాడు? కోరిక. వారన్ బఫెట్ని ఓ ప్రశ్న అడిగారంట. వారన్ బఫెట్ అంటే ప్రపంచ కుబేరులో కుబేరుడు. ఇంకా నీకేమైనా కోరిక ఉందా అని. ఉంది కదా, ఇంకొక డాలర్ సంపాదించాలనే కోరిక ఉందన్నాడంట. చూసారా, కోరిక. యుద్ధకాలము సమాప్తమాయను, దేవునికి స్తోత్రం. ప్రభు నీ యొక్క దుఃఖానికి సమాప్తమును అనుగ్రహించే రోజు ఒకటి ఉంది, యుద్ధానికి సమాప్తమయ్యే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. పోరాడుతున్నానయ్యా భర్త విషయంలో ప్రభు దగ్గర అనే బిడ్డలు ఉన్నారు. కొంతమంది పోరాటం లేదు, గీరాటం లేదు, ఉంటే ఉండు పోతే పో, నేను లేకపోతే నేను బతకలేనా, నెవర్ యూజ్ సచ్ ఎ డైలాగ్స్, అలాంటి మాటలు ఎప్పుడు పలకకండి. ఉన్నవారు ప్రభునందు ప్రియులారా, మా పిల్లలకు రోజు చెప్పే మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా నేను? బాబు, మీరు తల్లో తండ్రో లేకుండా, లేకపోతే తల్లి తండ్రి లేకుండా బ్రతుకుతున్నారా నాన్న? కానీ మీ పిల్లలు అట్లా బ్రతకూడదని మీరు రోజు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క బిడ్డ ప్రభువు నీ దుఃఖానికి సమాప్తిని తెస్తాడు. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యనో. ఓ, ఇది గొప్ప సంగతి. తెలుసుగా మీకు ఈ స్టోరీ ఏంటంటే, ఇజ్రాయేలీలను దాడి చేసి మరీ తీసుకుపోయారు. ఎక్కడికి? బబులోనులోకి. బబులోను చెరలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి రావడానికి ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ సందర్భంలో వ్రాయబడిన బైబిల్లో ఆధ్యాత్మికంగా అర్థం, లిటరల్గా కూడా అర్థం ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తిరిగి రావడానికి పరిశుద్ధాత్ముడు యెషయా ద్వారా ఈ విషయాలు వాళ్ళకి రావడానికి ఒక మార్గమును సుగమము చేయడానికి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో యేసయ్యకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా, రక్షకునిగా భూలోకానికి వస్తున్నాడు. ఆయనకు మార్గమును సుఖమము చేయడానికి కూడా ఈ అధ్యాయం, ఈ వచనాలు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాయింట్ చెప్పి ఆ పాయింట్ మీరు పట్టుకోకపోతే లెక్కేం అర్థం కాదు మీకు. మళ్ళా చెప్తున్నా, ఇజ్రాయేలీలు చెరగొనిపోబడ్డారు. ఫిలిప్ చెప్పాడు 100,000 టన్నుల బంగారం ఉపయోగింపబడిందంట. ఎక్కడ? యెరూషలేము దేవాలయమునకు, దేవ మందిరానికి దావీదు సమకూర్చిన బంగారం 100,000 టన్నుల బంగారం అంట. ఊరకే ప్రపంచం అంతా ఇజ్రాయేల్ వైపు చోట్ల, ఊరకనే అమెరికా ఇజ్రాయేల్ వైపు చోట్ల, వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉంది. వీళ్ళు బంగారం అంతా కొల్లగొట్టుకుపోయారు బబులోను సామ్రాజ్యం. మామూలు కాదు, దాడి చేశారు. మీరు ఇండియన్ హిస్టరీ చూస్తే, ఆ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు కుతుబ్ మీనార్, అక్కడ ఉన్న కట్టడాలు, ఆ 1700లో 1600లో 1500లో కట్టబడిన కట్టడాలు,
ఈ శత్రువులు దాడి చేసినప్పుడు అంత పడేయలేకపోయినా పెద్ద పెద్ద గోడలు, ఒక్కొక్క గోడ ఇదిగో ఇంత ఇక్కడ నుండి అంత వెడల్పు, ఆ గోడల్ని వాళ్ళు ఏం చేయలేక సగం సగం పడదోసిపోయారు. అప్పటి నుంచి 1500 నుండి ఇప్పటి వరకు అంటే ఈ యొక్క 500 ఈ యొక్క 2024 కదా, ఈ యొక్క 24 సంవత్సరాలు ఈ 500-600 ఏండ్లు వాళ్ళు పడేసిన తర్వాత వాళ్ళు కట్టిన కట్టడాలు అలాగే ఉన్నాయి. ఇంకా ఎరుషలేము గోడ ఒకటి అట్లా మిగిలిపోయిందంట. దేవునికి స్తోత్రం. తూచ సఖ్యము కానంత ఇత్తడి అంటాడనుకుంటా కదా, వెండి చూడండి ఇక ఎలా ప్రభు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారం గురించి మాట్లాడుతున్నాను. గ్రామానికి 4-5 కేజీలు వేసుకున్నా ఇండియాలో దగ్గర దగ్గరగా 600,000 పైగా 700,000 గ్రామాలు ఉన్నాయి. చాలా బంగారం మన దేశంలో కూడా ఉంది, కానీ వాళ్ళు ప్రభు కొరకు బంగారాన్ని ఇచ్చి దేవమందిరాన్ని కట్టారు. అందరూ దోచుకుపోయారు. ఇప్పుడు వాళ్ళను మరలా తిరిగి ప్రభు వారి దేశానికి తీసుకొని రాబోతున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి. అక్కడ నుండి 3వ వచనం చదవండి అందరు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచడు. ఎవరు ప్రవచించిన ప్రవచనం ఇది? యెషయా ప్రవచించాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు భూలోకానికి రాక పూర్వం 700 సంవత్సరాల క్రితం. ఎవరిని గురించి? ఒకటి, ఇజ్రాయేలీలకు మార్గము సుగమము చేయడానికి. 2, యేసుక్రీస్తు వారు భూలోకానికి కన్యమరియ గర్భము ద్వారా వచ్చేదానికన్నా ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను. ఎవరు చెప్పండి? బాప్తిస్మమిచ్చి యోహాను. ఈ పాయింట్ వినండి. పాత నిబంధన ప్రవక్తలలో చివరి ప్రవక్త. కానీ మెన్షనింగ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఎందుకు? యేసుక్రీస్తు వారికి మార్గమును సరళము చేయడానికి వచ్చాడని. కానీ హీ వాజ్ ద లాస్ట్ ప్రొఫెట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన ప్రవక్తలలో చివరి ప్రవక్త ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను అనండమ్మా. జాన్ ది బాప్టిస్ట్ అని ఇంగ్లీష్లో కూడా అన్న ఇంగ్లీష్ వస్తుంది. పాత నిబంధన ప్రవక్తలలో చివరి ప్రవక్త. దేవునికి స్తోత్రం. మార్గమును సరళము చేయడానికి వచ్చాడంట. ఎవరికి? యేసయ్య రాబోతున్నాడు. ఇదిగో అరణ్యములో కేక అన్నాడే, ఆ అరణ్యములో కేక ఎవరాయినా? బాప్తిస్మమిచ్చి యోహానే. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యేసయ్యను లోకానికి పరిచయం చేసిన ప్రవక్త. ఏ ప్రవక్త? బాప్తిస్మమిచ్చి యోహానే. దేవునికి స్తోత్రం. ఆలకించుడి, అరణ్యములో అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆలకించాలండి, ఆలకించుడి. అందులో చాలా గొప్ప అర్థం ఉంది నాన్న. ఆలకించాలి, ప్రభువు మాట్లాడుచున్నాడు, ఆలకించాలి. తెల్లవారుజామున దేవుడు తన చిన్నని మెల్లనైన స్వరముతో నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. తెల్లవారుజామున పక్షులు కోస్తాయి కదా, పక్షులు కిలకిలలాడతాయి కదా, మనందరం లేవకముందే తెల్లవారుజామున లేచేవారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. బద్ధకస్తులు ప్రభువు పనిని చేయలేరు. సోమరి ఆశీర్వదించబడటం కష్టం, గుర్తుంచుకోండి. తెల్లవారుజామునే లేవాలి. సరే, ఆ పక్షులు కూస్తుంటేనంట, కిలకిలలాడుతుంటే అవి ఎలా దేవుణ్ణి స్తుతిస్తున్నాయో ఆయనకు అర్థమయ్యేదంట. నేను ఎక్కడ విన్నా, ఆయన చెప్తే విన్నా. అంటే దాన్ని బట్టి ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం, పక్షులు కిలకిలలాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, వేకువ జామునే లేచి ప్రభువుని ఆరాధిస్తున్నాయని. కానీ అంకుల్ ఏం చెప్పారంటే, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు
పక్షులు ఏం కూస్తున్నాయో ఎలా ప్రభువుని స్తుతిస్తున్నాయో ఆయనకు అర్థమయ్యేదంట. కొంతమంది నమ్మకపోవచ్చు, మీరు నమ్మాలని ఏమీ లేదు, కానీ సమస్త సృష్టి ప్రభు కొరకే సృజింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. రామ్మోహన్ రావు గారు పాట రాశారు, ఆయన ఏం రాశారంటే చరాచర స్తుతులు అనేది రాశారు. స్తుతులు మేము చెల్లింతుము, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. మార్గములు సత్యము జీవములాయనవే, సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతు మాహిమాకై, సకల చరాచర స్వరములతో, సకల చరాచర స్వరములతో స్తుతులు మేము చెల్లింతుము, స్తుతులు మేము చెల్లింతుము, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది ఏంటంటే, కొండలు కొండలు చప్పట్లు కొడుతున్నాయంట. దేవునికి స్తోత్రం. మీరు స్తుతించకపోతే రాళ్ళు ప్రభువును స్తుతిస్తాయన్నాడు. దేవునికి స్తోత్రం. రాళ్ళు స్తుతించగలవా? కొండలు స్తుతించగలవా? దేవునికి స్తోత్రం. చెట్లు స్తుతించగలవా? సమస్త సృష్టి ప్రభువును స్తుతించుచునే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అలలు ప్రభువుకు నాదము చేస్తున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సునాద గీతములు పక్షులు ప్రభువు కొరకు ఆలపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం.